ఆర్టీసీ సంబంధించినటువంటి కుటుంబాల ఒక ఆత్మ బలిదానాలు అదేవిధంగా మనస్తాపం చెంది గుండె జబ్బుతో గుండె ఆగిపోయి చనిపోటాలు అంతేకాకుండా రెండు నెలల జీతాలు ఇవ్వక పోంగ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పట్ల వారు కుటుంబాలతో పాటు ప్రజలు రవాణా సౌకర్యాన్ని కోల్పోయి అతలాకుతలం అవుతున్నటువంటి తెలంగాణలో మనం ఈరోజు నివసించే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ మధ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆర్టీసీ ఆత్మహత్యలని కూడా బీజేపీ వల్లే కారణం అని చెప్పారు. అసలు నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను అడగదలుచుకున్నాను, మీరు ఆర్టీసీని ఆర్టీసీ కార్మికుల్ని మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు? మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఒక రాజకీయ పార్టీగా, ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ప్రజా సమస్య పైన మేము ప్రభుత్వం తీసుకురావడమో దానికోసం పోరాటమో అనేటటువంటి ఒక చేయడం అనేది మా నిర్ణయం. అది ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్య పైన రవాణా సౌకర్యాలు కలిగించేటటువంటి ఒక దిశలో ఏ ఆర్టీసీ అయితే కష్టపడి పనిచేస్తూ ఉండే మరి ఆర్టీసీని మూసివేసేటటువంటి ఒక ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి పూర్తిగా ప్రైవేటీకరణ చేసి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల ఒక భవిష్యత్తు మీరు ఆడుకుంటున్నారని చెప్పేసి వారు భావించి చర్చలకు కూడా హైకోర్టు సిద్ధంగానే చెప్పినప్పుడు నేపథ్యంలో మీ చర్చలు కూడా సిద్ధం లేమని చెప్పేసి ప్రభుత్వం చెప్తే సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ముగ్గురు జడ్జిలతోని ఒక కమిటీ వేసి మాట్లాడండి అని చెప్పి చెప్తే దానికి కూడా ప్రభుత్వం నిరాకరించి మొండి వేఖరితో ప్రజా ఒక వ్యతిరేక వేఖరితో ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం వలన ఆర్టీసీ ఒక ఉద్యోగస్తులు సిబ్బంది మనస్తాపంతో భవిష్యత్తు కనబడక కుటుంబాలు ఏమైపోతాయనే భయంతో ఆందోళనతో వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ హత్యలు కాకపోతే ఏమంటారు దీన్ని? దే ఆర్ ఆల్ స్టేట్ మర్డర్స్. ప్రభుత్వం ప్రోత్సహించినటువంటి మర్డర్స్ ఇది. మహబూబాబాద్లో ఒక డ్రైవర్ చనిపోతే సూసైడ్ నోట్లో స్వయాన ముఖ్యమంత్రి గారు పేరు రాయడం జరిగింది. మరి ఈ యొక్క పోలీసులు కేసు పెట్టారా? సోషల్ మీడియాలో కేసీఆర్ గారి మీద మాట్లాడితేనో టీఆర్ఎస్ పార్టీని మాట్లాడితేనో వెంటనే కేసు వేసి వాడిని తీసుకొని జైలేస్తారు. కానీ ముఖ్యమంత్రి చేయబట్టి వాడు చచ్చిపోతే ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదండి? ఎఫ్ఐఆర్ పోలీసులు ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఏముంటుంది? తెలంగాణ తీసుకొచ్చింది మన బంగారు తెలంగాణ. ఇది బంగారు తెలంగాణ. పైగా నిన్న వాళ్ళ ఒక అధికార ప్రతినిధి అంటారు, నిన్న బీజేపీ అంట డర్టీ పాలిటిక్స్ ఆడుతుంది. డర్టీ పాలిటిక్స్ ఎవరైనా ఆడేది? అనైతికమైన రాజకీయం చేస్తూ ఉన్నారు. మణిపూర్లో గోవాలో వీళ్ళకు బలం లేకుండా కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని చెప్పేసి మీకు ఏదైనా ప్రజాస్వామ్యం యొక్క విలువలు తెలుసా మీకు? ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఈ ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయని తెలుసా మీకు? మీరు మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఎన్నికల్లో 61 సీట్లు మాత్రమే మీరు వచ్చినట్టు ఘనత మీది. ఆ రోజు ఇతర పార్టీల నుంచి మీరు ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది ఎవరంటే మీరు కాదా? మొన్న మీరు 88 సీట్లు గెలిచిన తర్వాత కూడా ఇతర పార్టీ నుంచి ఫిరాయింపుల్ని మీరు ప్రోత్సహించింది మీరు కాదా? అది అనైతికత కాదా? నైతికత ఎవరిదంటే మీదా నైతికత? ఫిరాయింపుల దారిని మీరు ఏదైతే ప్రోత్సహిస్తున్నారో ఫిరాయింపుల దారిని ప్రోత్సహించేది నైతికత. మేము ప్రభుత్వాలు మాకు సపోర్ట్ ఎమ్మెల్యేలు చేస్తే మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే అది అనైతికత. బీజేపీలో చేరితే మీరు విరామం తీసుకోవాలంట. ఏరండి మీరు తీసుకుంటున్నారు ఇప్పుడు నిజామాబాద్? మీకు ఏమైనా తెలియదా ఎవరు ఇప్పుడు అక్కడ విరామం తీసుకుంటున్నారు? బీజేపీ తీసుకుంటుందా? టీఆర్ఎస్ తీసుకుంటుందా? కరీంనగర్ ఏమైందండి? కరీంనగర్లో ఏమైంది? ఈరోజు
నాలుగు స్థానాల్లో బీజేపీ ఈరోజు గెలవడం జరిగింది. పార్లమెంట్లో గెలిచింది నాలుగు స్థానాల్లో. దాదాపు ఈ యొక్క రాష్ట్రంలో అన్ని యొక్క ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్నారు. ఏదో ఒక హుజూర్నగర్లో డబ్బు పెట్టి అధికార దుర్వినియోగంతో మేము గెలిచి, అదేదో మేము గెలిచిపోయినాం, బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చినాయంటే డెఫినెట్గా బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చినా కూడా మేము పెద్ద స్టేక్ ఎప్పుడు చేయలేదు, క్లెయిమ్ చేయలేదే, మేము గెలుస్తాం కూడా ఎప్పుడు చెప్పలేదే. మేము మా ప్రయత్నాన్ని మేము అక్కడ తీసుకొని అటువంటి ప్రాంతంలో కూడా, మాలుమూర ప్రాంతంలో కూడా బీజేపీ ఒక జెండాను తీసుకోబెట్టి ప్రయత్నం హుజూర్నగర్ ఎన్నికలు మేము చేసినాం, మేము గెలుస్తామని చెప్పి ఎప్పుడు చెప్పలేదు మేము. కానీ మీరు 16 అన్నారు. మీరు ఒక మధ్యస్థ పార్టీ మీరు దోశ వదిలిపెట్టారు. 16 ఎన్ని వచ్చానండి మీకు? మీరు 11 మాత్రమే గెలిచారు. ఇది మీ యొక్క ఘనత.